భయపడక ఇప్పుడు ఈ రోజు ఎలాగైపో ఒక రోజు చావుకు భయపడి వైద్యానికి వెళ్ళావు కరోనా రాకముందు ఇప్పుడు చావుకు భయపడక వైద్యానికి టీకా తీసుకొని అంటున్నావు అంటే చస్తావా చూసు ఎంత చేంజ్ మానవ జీవితం అనేది చాలా దారుణమైందండి ఈ మనిషిని ఎలా చంపాలో దానికి ట్రిక్ తెలుసు ఇప్పుడు మనుషులందరూ చచ్చిపోవాలని ఎవరు కోరుకోరండి చచ్చిపోతే నిచాగ్ని దండనకు వెళ్ళాలన్నది తెలియకుండా చేసేసింది చచ్చిపోతే నా జీవితం నా జీవితంలో నేను చేసిన ఈ ఘోరాలు నేరాలకి చనిపోతే నేను నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాను అనే సంగతి నీకు జ్ఞాపకాల్లోనూ లేదు నీ జ్ఞాపకానికి రాదు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత నీకు లేదు ఎవరైనా చెప్తే నువ్వేదో మతం బోధించేస్తున్నావు అని చూసావు ఎన్ని ఎన్ని కారణాలు చూపించిందో ఈ దుష్ట ఘట సర్పం బాబెలండి ఇప్పుడు ఏదో దేవుడు ఏర్పాటు చేసిన అవకాశం ఆపర్చునిటీ ఇచ్చాడు ఈ ఆపర్చునిటీలో మీరు రావాలి రావాలి అంటే దేవుడు ఎందుకో మన మన ఆంధ్ర రాష్ట్రాన్ని కనికరించి ఏమండి మిగతా ప్రపంచ దేశాలలో ఉన్న కరోనా కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతం తలా ఉత్తర భారతం మరి ప్రక్రిందన ఉన్నటువంటిది కర్ణాటక కేరళ ఇలాగ కూడా మనకి కరోనా లేకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి లేకుండా కాపాడుతుంటే ఇప్పుడు నువ్వు టీకాలు వేసుకొని అంటావేంటి ఇది ఎవరు మళ్ళీ నీకు మప్పించారు ఎవరు మళ్ళీ పెట్టేశారు నీ బుర్రలో ఇది ఏమండి గాలి వార్తలు ఎంతకరా నమ్ముతారు ప్రపంచ భవిష్యత్తు చెప్పినవాడిని మీ భవిష్యత్తు నాకు పెద్ద గొప్ప ఏం కాదు చెప్పటం మళ్ళీ మీరు డ్యామేజ్ అవుతున్నారు మళ్ళా వాడు మీలో ప్రవేశించాడు మీరు మీరు ఏది వేసుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కరోనాతో ఇక్కడ కానీ నువ్వు అయిపోయావు అనుకో టపా కట్టావు అనుకో ఇక్కడ మీటింగ్కి వచ్చిన ఈ చావు అనేది అనేక మందికి ప్రభుత్వానికి భిన్నంగా మనం ఉన్నామని లెక్కలు చూపించేదిగా మారిపోతాయి అంటే నిన్ను మళ్ళా తయారు చేస్తుందా నువ్వు సెమినార్కి వెళ్ళు బిడ్డ అక్కడ చావు ఆ చావు ఎందుకు మీరు కరోనా ఈ కరోనా విస్తరిస్తున్నప్పుడు మళ్ళా ఇలా గుమ్ముకూడారు అని నిందలు అపనిందలు యాక్షన్లు పోలీస్ ఫోర్సులు రావాలని చూస్తున్నారా మీరు ఈ మంది వేసుకోకుండా మీరు అందరూ మంది వేసుకున్న తర్వాత మీకు అవి కూడా మీ సర్టిఫికెట్స్ మెడికల్ సర్టిఫికెట్స్ కూడా పట్టుకోవాలి రావాలి మొదటి టీకా రెండో టీకా ఆ సర్టిఫికెట్లు కూడా పట్టురావాలి దైవ కార్యక్రమానికి అన్ని ఆటంకాలు పెళ్ళిళ్ళన్నీ నిరాటంకంగా జరిగిపోతున్నాయి ప్రపంచ పండగలన్నీ నిరభ్యంతరంగా జరిగిపోతున్నాయి పుణ్యక్షేత్రంలో భక్తులందరూ నిరభ్యంతరంగా వెళ్ళొస్తున్నారు మనం కార్యక్రమాన్ని ప్రారంభించేసరికి ఇదేంటి ఇది బాబేలు మనకి తారుమారు మొత్తం అంతా రంగం సిద్ధమైపోతుంది కలప ఏం చేస్తాం గదులు ఖాళీ చేస్తున్నాం వేలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మన ఎవరో కరోనా వేసుకోకండి ప్రమాదం ఈ చాలామంది నా చిన్నప్పుడు టీకాలు వేయడానికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకొని పారిపోయేవారు మళ్ళీ అదే చెప్తున్నాను మీకు ఎందుకు ఆ 3 రోజులు 4 రోజులు ఆ చంటి పిల్లలు ఆ రసులు ఆ పుళ్ళు ఆ జ్వరం పిల్లలు ఏడుపులు తట్టుకోలేక వాళ్ళు ఆ విధంగా ఆ సోమర స్త్రీలు సోమర తల్లులు ఆ సోమరులు అయిపోయేవాళ్ళు పిల్లలు సరిగ్గా చూడక ఇలా పారిపోయేవారు ప్రభుత్వం మీకు హాని చేస్తుందా ఒకసారి ఇంత ఒక ఇంజక్షన్ ఇంతమందికి ఇవ్వాలి అని ఉంటుంది అది -7 సెంటిగ్రేడ్లో ఉండవలసినటువంటి ఇంజక్షన్ అది నీ ఒక్క జాబ్ ఇప్పుడు వేసుకోవడానికి కూడా మీరు 2 లక్షలు ఇంజక్షన్లో వేస్ట్ అయిపోయి అంటున్నారు చూడండి వేసుకోవట్లేదండి భయపడి ఈ గాలి కబుర్లన్నీ లోకంలోకి వెళ్ళిపోతున్నాయి గాలి వార్తలే నమ్ముతారు తప్ప నిజం అనేది సురక్షితం అనేది దేవుని కోసం అనేది ఎవ్వరూ నమ్మరండి సమాజం అలా అయిపోయింది కరోనా టీకా వేయించుకోకుండా ఎవ్వరు మోదవలస దయచేసి రావద్దు
మీరు వాక్యం వినాలి, మహాజ్ఞానం ప్రకటింపబడుతుంది, అది వినాలి. ఏదో మాకు నెట్ ఉంటుంది, ఇంటి దగ్గర వింటూ ఉంటే నెట్ ఉండదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ సహవాసం, మీరు కూడుకొనుట, అది మాకు కావాల్సింది. మీరు కూడుకొనుట ఎక్కువ మేలుకే ఉండాలి, కీడు రప్పించడానికి చేయకండి. మీరు కూడుకొనుట మేలుకే కానీ కీడుకు కాదు అంటున్నాడు పౌలు. మీరు కూడుకుంటారు, మేలు చేయటానికి కూడుకోండి, ఇక్కడ చావడానికి కూడుకోకండి. వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడండి. మీరు సిద్ధపడి రండి, ఆరోగ్యంగా సిద్ధపడండి, ఫిజికల్గా సిద్ధపడండి, మెంటల్గా సిద్ధపడండి, ఫైనాన్షియల్గా సిద్ధపడండి. మీకోసం సుమారు 1 ఇయర్గా కష్టపడుతున్నాం ఈ సెమినార్ కోసం. ఎలాగైనా పెట్టాలి అనేటటువంటి రాత్రి పగలనకుండా ఎలా కష్టపడుతున్నారు ఒకసారి చూడండి. వేయండిరా చూపించి, ఇందాక వేశాను మీకు. ఎంత దారుణంగా మారిపోతున్నారు. ఇంత కష్టపడుతుంటే మీరే పితూరులు పెట్టేసి, పిల్లలు భయపెట్టేసి, రాత్రి పగలనుకుండా కష్టపడుతున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు. ఎంత కష్టం అది వాళ్ళకి. ఒళ్ళంతా దురదలు పట్టేసి, మెంటల్గా వర్రి అయిపోయి, సిక్ అయిపోయి. చూడు పెద్దది పెట్టేది, నా ఫోటో కనిపించడం అవసరం లేదు, ఆ బొమ్మ పెద్దది పెట్టు. పర్ధరాత్రి 11:30 ఆ టెంపరేచర్తో మీరు ఎక్కడైతే ఆ టెంపరేచర్లో కిందనే ఉండగలుగుతారో, ఉండలేరు అని భయపడిపోయి చూడండి. అది ముట్టుకుంటా లోపల పెడుతున్నది రాకూళ్ళు అంటారు. 100,000 రూపాయలతో రప్పించాం, 100,000 రూపాయలతో క్లాత్, 8 మిషన్ల పిల్లలు తీసుకొచ్చి, చిన్నపిల్లలు ఎలా కట్ చేస్తా కొడుతున్నారో చూడండి. ఇవన్నీ ఇప్పుడు షెడ్ పై భాగాన్ని పెడుతున్నారు, ఎందుకంటే టెంపరేచర్ కిందకు దిగకూడదు, ఆ వేడికి నా పిల్లలు ఏమైపోతారు అని భయం. అదండి రాకోలు. జహీరాబాద్ నుంచి 4 పెద్ద కంటైనర్స్లో వచ్చాయి, పిల్లల్ని ఇద్దరు మానేసుకొని. నాతో ఇలాగ చెప్పాను, 15:17 నాతో ఆ దూత ఇలాగ చెప్పాను, ఆ వేషి కూర్చున్న చోట నీవు చూసిన జలములు, ప్రజలను, జనసమూహములను, జలములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. వీళ్ళందరినీ ఇది మోసం చేస్తుంది. జలముల మీదే ఉందది, ప్రజల మధ్య ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, ఎవరిని మినుగుద్దునా అని తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నేను మీకు చెప్పనవసరం లేదు, ప్రతిరోజు మాట్లాడుకున్న మాటలు అవి. 16, నీవు ఆ 10 కొమ్ములను ఆ మృగమునకు చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా దిగంబరినిగా చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తుగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు పర్యంతము వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పమును కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధిని పుట్టించెను. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, దాని ప్రక్కనున్న వారే దానిని అవమానపరచడానికి, దానిని దెబ్బతీయటానికి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అనేది మనకు అందరు అర్థమవుతుంది. మళ్ళా చదువుతాను, నీవు ఆ 10 కొమ్ములను ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని వారినిగా దిగంబరునిగా, దిక్కులేని దానిగాను దిగంబరునిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఎందుకు ఈ విధంగా తయారయ్యారంటే, దేవుని మాటలు నెరవేరు పర్యంతము వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులు నేలు, ఆ మహాపట్టణమే బాబెలు. ఇలాగా చాలామంది దేవునికి భిన్నంగా ఉండాలనుకునే శత్రువులే దేవునికి అనుకూలంగా మారటం వలన సాతానుకు అపజయాలనేవి సమాజంలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, మయన్మార్ దేశాన్ని. ఇది ఇప్పుడు ఎలాగైపోయిందంటే, మొన్న మొన్నటి వరకు సైనిక పాలనలో పాకిస్తాన్లా సైనిక పాలనలో ఉన్నటువంటి మయన్మారు సైన్యాలు మరలా డెమోక్రసీ మీద తిరుగుబాటు చేసి మళ్ళా ప్రజాప్రతినిధులందరినీ, ప్రజలు ఎన్నుకున్న నాయకులందరినీ అరెస్ట్ చేసేసి క్రూరాతి క్రూరంగా రోడ్డెక్కినటువంటి అమాయక జనాన్ని, అధికారాన్ని ఓట్లేసి గెలిపించిన జనాన్ని చంపుతున్నారు. ఈ చంపుతున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక ఇటలీ కానివ్వండి, ఒక ఇండియా కానివ్వండి, ఒక అమెరికా కానివ్వండి, ఒక బ్రిటన్ కానివ్వండి, వార్నింగ్ ఇస్తున్నారు మయన్మార్కి, నువ్వు ప్రజల మీద తిరుగుబాటు చేసి ప్రజల స్వాతంత్ర్యాన్ని నువ్వు రద్దు చేసి భక్షిస్తున్నావు కనుక నీతో మరి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నీ పరిపాలన అణిచివేయటానికి. ఇలాగా అప్పుడప్పుడు అక్రమాలకు సాతాను సైన్యములో ఉన్నవారే వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద తిరుగుబాటు అనేది ప్రారంభం అవుతుంటుంది. వాళ్ళు ప్రారంభం కొట్టుకోటాలు, మళ్ళీ వాళ్ళే కొట్టుకోటాలు. చైనాలో ఈ మధ్యన అంతర్యుద్ధాలు జరుగుతాయా, అంతర్పోరాటాలు జరుగుతాయా అనేటట్టు పెద్ద న్యూస్ మనకి గత 2 మంత్స్ బ్యాక్ వచ్చింది మనకి. ఎందుకంటే చైనాలో ప్రజల్లో తిరుగుబాటు, హాంకాంగ్లో ప్రజల్లో తిరుగుబాటు, ఇండోనేషియాలో ప్రజల్లో తిరుగుబాటు. ఎందుకంటే ఆయా రాజ్యాలు, ఆయా సైన్యాలు ప్రజల్ని భయంకరంగా రాక్షసంగా పరిపాలించి వాళ్ళని అమాయకులు చేసి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నట్టుగా కొన్ని రాజ్యాలు మనకు కనబడుతున్నాయి ప్రపంచ దేశాల్లో, కొన్ని బయటకు రావు. రష్యాలో ఏం జరుగుతున్నా, చైనాలో ఏం జరుగుతున్నా బయట ప్రపంచానికి, అలాగే నార్త్ ఆఫ్రికాలో ఏం జరుగుతున్నా ప్రపంచ దేశాలకి ఇవన్నీ కూడా బయటకు రావు, అలాగే ఆఫ్రికా ఖండంలో కూడా. ఎందుకంటే వాళ్ళకే కుమ్ములాటలు. కొంత మంచి జరగటానికి అప్పుడప్పుడు ఈ సూచనలు అనేవి దేవుడు వాళ్ళ ద్వారా జరిగిస్తాడు అనడానికి ఈ వచనాలు మనకే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం ఉంది, మన భారతదేశంలో రైతుల విషయంలో జరుగుతున్న అన్యాయాలు మనందరికీ తెలుసు, పేదల విషయంలో, ట్యాక్స్ విషయంలో మన ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, మధ్యతరగతి ప్రజలకు కానీ పేదవాళ్ళకు కానీ. ఈరోజు ఆహార కొరత కానీ ఏంది, ప్రతి విషయంలో కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. అలానే మరణకరమైనటువంటి కరోనాను విడిపించడానికి మందులు మన దేశంలో మన ప్రజలకు ఇచ్చినంతగా ప్రపంచంలో ఏ దేశము కూడా, అగ్రరాజ్యాలు కూడా నిలబడకపోవటం అనేది విశేషం. ఇది అప్పుడప్పుడు దేవుడు మనకిచ్చిన వెసులుబాటు. ఎందుకంటే ప్రజల్లో చాలామంది తన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు బ్రతకాలి. ప్రజల్లో ఎందరో అమాయకులు ఉన్నారు, నిర్దోషులు ఉన్నారు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని మన వాళ్ళు కాపాడాలి. కనుక దేవుడు మనకిచ్చిన వెసులుబాటు, దేవుని పిల్లలు ఉన్న రాజ్యాల్లో, పిల్ల ఆ ప్రదేశాల్లో దేవుడు కాపాడడానికి ఆయన చేస్తున్నప్పుడప్పుడు ఈ బావెలు పోరాటంలో, బావెలు విషయంలో ఆయన మనకు సహాయపడతాడు అన్నట్టుగా ఇవన్నీ మనకి మరొక రూపంలో. ఇప్పుడు అవసరం లేదు మాకు బాత్రూములు, నోరు ముయ్యండి. ఇంకొకసారి మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను, మహేందర్ వచ్చినంత వరకు నేను పంపించిన క్లిప్స్ ఎప్పటికప్పుడు మీరు భద్రత పెట్టుకొని సీరియల్లో పెట్టుకుంటేనే మీ ఇద్దరు క్యాబిన్లో కనబడతారు, లేకపోతే మీ ఇద్దరు క్యాబిన్లోకి రాకండి. 30 ఫెలోస్ ఎందుకురా, దేవునికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తారు. చూసుకోలేదురా నువ్వు, ఏమనంటే నెట్వర్క్ ప్రాబ్లం. నెట్ ఆడితే మరి వల ఆడి ప్రాబ్లమే నీకు, నెట్వర్క్ నెట్వర్క్ ప్రాబ్లం తెలియదు, ఆడినట్లో నువ్వున్నావు నీ ప్రాబ్లమో తెలీదు, నెట్వర్క్ ప్రాబ్లం అట. పంపించి గంట అయిపోయింది, ఆడు ఇప్పుడు వచ్చి ఇక్కడ టీవీ అది సెల్ ఆన్ చేయొచ్చు, సెల్ ఆఫీస్ అక్కడ పెట్టండి ఆ పక్కన చెయ్యి. దేవుని సన్నిధికి వచ్చి కూడా సెల్ పట్టుకొని ఆడతారా, ఏమైనా వార్తలు చూస్తారా, మీ ఇంటికడితో మాట్లాడుతుంటారా, మెసేజ్లు పెడుతుంటారా, కేబుల్లో ఉన్నారు, భయం లేదురా మీకు దేవుడు భయం? రే చాలా రిస్కులకు పోతావు, మన నీకు ఆల్రెడీ ఒక శాంపిల్ జరిగింది, చాలా రిస్కులకు పోతావు నువ్వు అలర్ట్గా ఉండకపోతే. దేవుని మాటగా చెప్తున్నాను నీకు, దేవుని పిల్లలారా, ఒక్కసారి మరలా 15 నుంచి మళ్ళీ మనం వద్దాం, నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకోండి.
మరియు నాతో ఇలాగ చెప్పని వేసస్ కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలు జనసమూహములు జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారికి వారి వారిని సూచించును. నీవు ఆ పది కొంగులు మృగమును చూచితివే, వారు ఆ వేష్య ఆ వేష్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరునిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. ఎందుకు ఇది జరిగింది? ఈ ఇన్సిడెంటు దేవుని మాటలు నెరవేరు పర్యంతము వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పమును కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధిని పుట్టించను. కనుక చిన్న విసులుబాటు ఇవ్వటం వల్ల దానికి అక్కడ ఆ దెబ్బ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా దేవుడు చాలాసార్లు ప్రపంచానికి తన దెబ్బ కొడుతూనే ఉంటాడు. ఇవాళ ఎంత భయంకరం అంటే 7.2 జపాన్, 2011లో వచ్చిన భయంకరమైన సునామీ అదే మళ్ళా జపాన్లో ఈవేళ సంభవించింది. ఇవన్నీ భయంకరమైనటువంటి అగ్నిపర్వతాలన్నీ పేలిపోతున్నాయి, భయంకరమైనటువంటి మంచుతో దేశాలన్నీ కప్పబడిపోతున్నాయి. దేవుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు వీళ్ళ క్రూరత్వానికి, వీళ్ళ మొరటతనానికి, వీళ్ళ రాక్షసత్వానికి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు నమ్మరు, అయినా మోసాలాగటం లేదు, దగాలాగటం లేదు, దోపిడీ లాగటం లేదు, మాయలాగటం లేదు. అవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అవి ఆగవు, ఎవరూ వాటిని ఆపలేరు. అందుకే దేవుడు అప్పుడప్పుడు విసులుబాటు అనేది మానవ సమాజాన్ని కల్పిస్తుంటాడు. శత్రువుల్లో గొడవలు ప్రారంభమవుతాయి, వాళ్ళు విడిపోతారు గ్రూపులుగా. ఒక అధికార పార్టీ మళ్ళీ అందులో అపోజిషన్ పార్టీ ఏర్పడుతుంటుంది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మరో ప్రభుత్వంలోకి జంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు చెలరేగుతున్నాయి. మీ వెసులుబాటు కోసం, మన వెసులుబాటు కోసం మనం బాధపడిపోకుండా నేనున్నాను సుమా, నేనున్నానని మర్చిపోకండి, మీరు నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను జాగ్రత్తగా అని దేవుడు తన ఉనికిని తన పిల్లలైన మనకు తెలియచేస్తున్నాడు. చివరికొచ్చేసరికి అంటాడు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను, వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమున మృగమునకు అప్పగించటం వల్ల తమ సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలో మహాపట్టణమే. భూరాజులనేలే మహాపట్టణం. ఏంటది? బాబెలు. ఏ రోజైతే భూమి మీద ఉన్న మనుష్యులందరూ ఒక చోటికి సమకూడి ఏం చేద్దాం, మనం మనల్ని పుట్టించిన వాని కొరకు ఏం చేద్దాం, మనం కలిగించిన వాని కొరకు ఏం చేద్దాం, మన తండ్రికి మనం ఏం చేద్దాం అని ఆలోచించకుండా ఏం ఆలోచించగలిగారు వాళ్ళు? పేరు సంపాదించుకుందాం, ఆకాశాన్ని అంటే గొప్ప కార్యక్రమాన్ని మనం చేపడదాం. ఉన్నవాళ్ళే మీరే కదరా, అక్కడ చేరిన వారంతా మీరే కదరా, ఆ జనాలు ఓని లక్షలాది మంది అనుకోండి పోనీ, లేదంటే కొన్ని కోట్ల మంది అనుకోండి. ఆ రోజు బాగ్దాద్ చేరిన వారు వాళ్ళు ఆ రోజుల్లో ఎవరైనా ఒక మంచి మాట అనుకున్నారా? ఆ ప్రయత్నాన్ని ఆపగలిగారా ఎవరైనా? ఈ ప్రయత్నాన్ని భంగపరచడానికి సాక్షాత్తు సర్వేశ్వరుడే దూతలను పంపించవలసిన పరిస్థితి ఏర్పడిందర్రా. అంటే మనుషులలో మనుషులు ఏకమైపోయారు తప్ప ఒక తప్పు చేయటానికి మనుషులు ఏకమయ్యారు. ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నాం అనుకోండి, చాలామంది మంచి చేయాలనుకునే పిల్లలందరికీ ఒక అడ్వైజ్ ఇస్తానండి, మీరు మంచి చేయాలి అనుకున్నప్పుడే మీ చుట్టూ చెడు చేయటానికి ప్రత్యర్థి వర్గం తయారవుతుంది. మరలా చెప్తాను, ఎవరైనా మంచి చేయాలి దేవుని కోసం, ఒక మంచి పని నేను దేవుని కోసం చేయాలి అని ఎవరైనా అనుకుంటే ప్రత్యర్థి వర్గం తయారవుతుంది. మీరు ఆ మంచి పనిని మరిచిపోయేటట్టు ఒక చెడు అనే దాన్ని మళ్ళా క్రియేట్ చేసి జనాల్లో రంగరిస్తారు. ఇట్ ఈజ్ ఎ టాప్ సీక్రెట్.
ఒక మంచి చెయ్యాలి అని ఏ ఒక్కరైనా అనుకుంటే ఆ మంచిని చెడగొట్టడానికి ప్రత్యర్థి వర్గం తయారవుతుంది. వాళ్ళే సాక్షాత్తు సాతాన్ ఏజెంట్లు. కానీ ఏజెంట్లుగా ఉండరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నోరుపు తన్ని దేవుడి గురించి మాట్లాడి, నోరుపు తన్ని దేవుడి గురించి మాట్లాడి, కానీ అన్నీ అబద్ధాలు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రిన్సిపాల్స్ గురించి ఆలోచిస్తున్నాను. ప్రిన్సిపాల్స్ వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను ఎక్కువగా. వీళ్ళలో చాలా అందరూ ప్రిన్సిపాల్స్ గురించి నేను చెప్పటం లేదండి. కొందరు వారిలో అతి కొద్ది మంది ఆహారం లేక, కుటుంబ పోషణ లేక బాధపడుతున్నవారు నాకు అందిన సమాచారం. నిన్నని కూడా మరి ప్రాక్టికల్గా సాక్ష్యాధారాలతో నేను వింటాను, చూస్తాను. వాళ్ళ కోసం ఏవైనా చేయాలి అనే ఒక నిర్ణయానికి ఎందే నిర్ణయానికి వచ్చానంటే మొదవలస ప్రాంగణాన్ని అద్దెకిచ్చి నా పిల్లల్ని పెంచుదాము, నా పిల్లలు ఆకలి తీరుద్దాము, నా పిల్లల చేత ఎక్కువ సేవ చేయిద్దాం, ఎక్కువ సేవ పిల్లల చేత చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని అవాంతరాలు వచ్చాయండి అది నాకే తెలుసు. ఒక మంచి పని చేయటానికి, ఒక ఉత్తమమైన కార్యమును చేయటానికి కొలసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి ఒకసారి మనం చూడండి ఎంత బాగుంటుందో. నిజంగా మహానుభావుడు పౌలు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు ఏమంటున్నాడండి? శ్రేష్టమైన కార్యములు. శ్రేష్టమైన కార్యములు ఏంటివి? శ్రేష్టమైన కార్యాలు మొట్టమొదటి మగపిల్లలిద్దరూ కయీను హేబెలు ఇద్దరిలో ఒకరే దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన కార్యములు అంటే దేవునికి ఇష్టమైన కార్యములు అని అర్థం. బాగా వినాలి. దేవునికి ఇష్టమావి లేకపోతే నీకు నువ్వే శ్రేష్టం అనుకుని రంగంలోకి దూకేసావా? నీకు నువ్వు శ్రేష్టమైంది అనుకుంటున్నావా? చాలామంది అంటే చాలా తప్పులు చేస్తున్నారు. నేను ఆలోచించింది శ్రేష్టం, నేను చేసేది శ్రేష్టం, నేను వేసే అడుగు శ్రేష్టం అని తప్పటడుగులు వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి దగ్గర మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బీయింగ్ ఐ మై ఫాదర్, ఒక స్పిరిచువల్ ఫాదర్గా నా పిల్లల మంచి మేలు గురించి ఆలోచిస్తాను. కానీ నేను మిమ్మల్ని కిందకు తొక్కేయాలి అనుకునేవాడు మీ తండ్రి కాడు. నా పిల్లలు నాకంటే గొప్పవారు కావాలనుకునేవాడు మీ తండ్రి అవుతాడే తప్ప నేను మిమ్మల్ని కిందకు త్రొక్కాలి అని అనుకుంటే నేను మీ తండ్రిని కాదు, మీరు నా పిల్లలు కారు. శ్రేష్టమైన కార్యములు చేయుటకు వివేచింప గలవారగుటకు మీ ప్రేమ, మీ పిల్లల మీద ప్రేమ, నీ పిల్లల మీద ప్రేమ ఉంది. ఆకలితో చాలామంది ప్రిన్సిపాల్స్ బాధపడుతున్నారు, కోఆర్డినేటర్స్ బాధపడుతున్నారు. వాళ్ళు తరగతులు ఎంతో చక్కగా రన్ చేస్తున్నారు, పిల్లల్ని సమకూర్చి పాఠాలు చక్కగా చెప్తున్నారు, వాక్యాన్ని బాగా బోధిస్తున్నారు. శ్రేష్టమైన కార్యములు చేయుటకు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానము, సకల విధములైన అనుభవ జ్ఞానము. మీ ఆకలి తీర్చటానికి 72 నా వయస్సు అనుభవంలో ఆకలి తీర్చటం ఎంత కష్టమో నేను చిన్న కష్టపడి పైకొచ్చిన వాడిని. అనేక రకాలుగా నాకు మేలు చేస్తామన్న వారు కీడు చేశారు. నాకు ఏమీ తెలియకుండానే ఎందరో తెలియని వారు నాకు కీడు చేశారు. ఎందరో నేను ప్రకటించిన సువార్తను అణిచివేయాలని కీడు చేశారు. నా
నా వాక్యాన్ని సమాజం మధ్యకి వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలను కలుగు చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు? నేనేమనుకుని ముందుకెళ్ళాను? శ్రేష్టమైన కార్యములను ఆలోచించుటకు వివేచించగలిగి నా ప్రేమ నా పిల్లల మీద ఉన్న తెలివితోను నా తండ్రి మీద ఉన్న తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానము సకల విధములైన అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానము లేని వాటిలోకి జంప్ చేయకూడదు. మనం అనుభవ జ్ఞానము లేని కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడకూడదు. మనం అనుభవ జ్ఞానము కలిగి పిల్లలకు ఆకలి తీరుద్దామనే అనుభవ జ్ఞానం ఉన్న నేను లేచేసరికి నన్ను కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా అండి ఎప్పుడు ఏమనుకుంటానంటే నేనే చేయాలి. ఎవరితో చెప్పినా జరిగే పని కాదు. 2 కోట్ల రూపాయలు ఎవరు నాకు అప్పివ్వరు. 2 కోట్లు లేకుండానే పని ప్రారంభించాను. శ్రేష్టమైన కార్యములను ఆలోచించడానికి పూర్తయిపోతుంది. ఇట్స్ ఓన్లీ 5% మోర్ వర్క్. 5% ఉంది. 95% ఫుల్ఫిల్ చేసేసాను. చేయగలను ఇది. నేను ఇది నేను చేయగలను. నా పిల్లలందరూ నన్ను ప్రేమించి ప్లే చేయండి. ఇప్పుడు ఊరు వచ్చేసారు. ఒకసారి వచ్చి కష్టపడి వెళ్ళిపోయి మరలా వచ్చి గత 3 రోజులుగా ఆ బాత్రూములు ఎంత అందంగా కట్టించినవండి. కొత్తగా కట్టించిన బాత్రూమ్స్ ఇవన్నీ కూడా నా పిల్లల కోసం. నా పిల్లల కోసం అండి. అనుభవ జ్ఞానం ఉండాలి. నేను పిలవగా నా పిల్లలు రావాలి. వచ్చేవారితోనే నేను జరిగించగలను. రానివారిని నేను పిలవలేను. పిలవని వారు వచ్చి చెయ్యలేరు. ఎందుకు ఇదంతా? నా పిల్లల కోసం, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ ఆరోగ్యం కోసం. పాతవన్నీ బాగు చేస్తున్నారు పిల్లలు. క్రొత్త వాటికి అన్ని రంగులు దిద్దుతున్నారు. ఏసీలు వేస్తున్నారు, రాకువులు ఫిక్స్ చేస్తున్నారు. చల్లదనంలో ఉండాలి. నా పిల్లలు చలికాలంలో వెచ్చగా ఉండాలనుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం, నా పిల్లలు జనవరి మాసంలో జరిగే సెమినార్లో వెచ్చగా ఉండాలి అనుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఎండాకాలంలో లోపల చల్లగా ఉండాలనే పరిస్థితికి టర్న్ అయిపోయింది, అప్ అండ్ డౌన్ అయింది. అందుకే నాకు మీ రాక కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను. కొంతమంది పిల్లలు అంటున్నారు, డాడీ డబ్బులన్నీ ఖర్చు పెట్టకుండా పిల్లలకి ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. వాట్ ఏ బ్యాడ్ సజెషన్. కొందరు తండ్రికి ఇచ్చిన అడ్వైజ్ ఏంటో తెలుసా అండి? కొందరు తండ్రికి ఇచ్చిన అడ్వైస్, డాడీ ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం, అది పిల్లలకి ఇచ్చేయచ్చు కదా. రేపు ఇచ్చిన అన్న ఒకరికొక 5,000 ఇవ్వాలనుకో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నెట్లో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఒరే చంటి బాబు, ఒకరికొక 5,000 ఇవ్వాలనుకో, బ్యాంకులో నేను ఎంత డిపాజిట్ చేయాలో తెలుసా ఫిక్స్డ్లో అన్న? తెలీదన్నాడు. అప్పుడు నేను అన్నాను, తక్కువ 8-9 లక్షలు. బాగా వినండి, ఇండియాలో ఉన్న బ్యాంకులన్నీ ఇచ్చే రుణ సదుపాయం 8% చిల్లర, లేదా సారీ 6% చిల్లర, 7% చిల్లర ఇంట్రెస్ట్. 10 లక్షలు నేను డిపాజిట్ చేస్తే 10 లక్షలు నేను డిపాజిట్ చేస్తే ఒక ప్రిన్సిపాల్కి 5,000 నెలకిస్తారు. లెక్క అయింది మీకు? లెక్క అర్థమైందా? నేను ఒక ప్రిన్సిపాల్ పేరు మీద ఒక ప్రిన్సిపాల్ పేరు మీద ఒక 7-8 లక్షలు
7-8 లక్షలు నేను ఫిక్స్డ్లో వేస్తే, బాగా వినాలి ఇది, వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అడగండి, 7-8 లక్షలు నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు, అప్పుడు నెలకు వచ్చేది ఒక 5,000 చిల్లర. అంటే ఒక 100 మంది ప్రిన్సిపాల్స్కి నేను ఫోన్, ఎందుకు 50 మంది ప్రిన్సిపాల్స్కి నేను 5,000 25,000 అంటే 2,50,000. చూడండి ఎంత అవుతుందో, 50, నేను 50 మంది ప్రిన్సిపాల్, 50 × 5,000 25,000 ఎంత చూడండి, అది ఏనైనా 50 × లెక్క చెప్పండి రా, 50 × 5,000 ప్రతి నెల 2,50,000 ఇస్తాను, 2,50,000 నేను ఇవ్వాలి. అంటే 50 మందికి ప్రతి నెల నేను ఇవ్వాలంటే 2,50,000 నేను వాళ్ళకి, నేను ఫిక్స్డ్లో మరి ఎంత ఇవ్వాలి, 40 కోట్లు. పిచ్చి కొడుకు అంటున్నాడు, ఆ పిచ్చి కొడుకు, ఈ బిల్డింగ్ ఎందుకు డాడీ 2 కోట్లు? ఆ 2 కోట్లు బ్యాంకులు వేసేయచ్చు కదా. నవ్వుకున్నా, ఏనైనా లెక్కలు తెలీదా, 50 మంది ప్రిన్సిపాల్స్కి నెలకి 500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి అంటే నేను బ్యాంకులో దాచవలసిన సొమ్ము ఎంతో తెలుసా, 40 కోట్లు. కరెక్టేనా లెక్కలో, ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాయన, ఒక ఆయనకి 7-8 లక్షలు దాయాలి బ్యాంకులో, 7-8 లక్షలు × 50, 7-8 లక్షలు × 8 లక్షలు వేసుకోండి, 50 40 కోట్లు, 5×40. చూసారా పిల్లలారా, అంటే ఈజీ టు సజెషన్, నో, ఈజీ టు డిస్కరేజ్మెంట్, ఎస్. ఈ 2 కోట్లతో నేను ఏమిపోవు, అంటే ఒక ఇంచుమించు ఒక 2-3 నెలలు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ ఇది కట్టడం మానేస్తే వచ్చే సంవత్సరం ఇచ్చిన పిల్లలు చల్లు చచ్చిపోవటమేనా, ఆ ఆలోచన కూడా లేకుండా పిల్లలు మాట్లాడుతున్నారండి, నాకు మతిపోయింది అలా మాట్లాడుతుంటే. దేర్ ఆర్ వెరీ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పీపుల్ నాకు. అంటే వాళ్ళు తెలిసి చెబుతున్నారా తెలియక చెబుతున్నారా, వాళ్ళు చదువుకున్నవారా చదువుకోలేని వాళ్ళ, వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉందా లేదా, బైబిల్ ప్రకారంగా ఏముంది, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు చాలు. కొలసీపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ సంగతి వినిన నాట నుండి పౌలు కొలసీల గురించి మాట్లాడుతూ, వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేచన ఉండాలి మీకు. ఆత్మ సంబంధమైన వివేచన, ఆకలితో ఉన్న నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు, కోత విస్తారం కోతవారు లేరని యేసుక్రీస్తు కాలం నుంచి ఆయన బాధపడుతూ వచ్చిన కాలం. ఈ కాలానికి కోత కోయువారు వచ్చారు నా దగ్గరికి, నా పిల్లలు, వాళ్ళకి ఆకలి తీర్చిన తండ్రిగా నేను ఉంటున్నాను. ఇంత వేదన, ఇంత మనోవేదన నా బరిలో ఉన్నప్పుడు నా గురించి ఆలోచించిన వాళ్ళు ఒకరిద్దరే తప్ప మిగిలిన వారు సరిగా ఆలోచించలేదనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చాలా ఫీల్ అవుతున్నానండి. నాకెవరూ చెప్పలేదండి ఇది, నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఏమంటున్నాడు ఇక్కడ, సంపూర్ణ దేవుని జ్ఞానము
ఆత్మ లోక సంబంధమైన వివేచన కాదు, ఆత్మ సంబంధమైన వివేచన. ఆయన చిత్తమును పూర్ణంగా తెలుసుకోవాలి. ప్రతి మంచి పనికి సక్సెస్ అవ్వాలి. దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును ఇవన్నీ జరుగుతాయా? ఎందుకు అక్కడ చదువుతున్నాను మళ్ళీ దీని ముందు రెండు ముక్కలో సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేచన, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించండి. సఫలులవ్వాలి ప్రతి మంచి పనికి. దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. పతనం అయిపోతామండి. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు నేను దీన్ని ఖర్చు పెట్టకపోతే రేపు పొద్దున నా పిల్లలు వచ్చి, ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాను కనుక ఎండల్లోనైనా మీరు రావటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానే, వేలాది అది కూడా చూడండి ఎంత రాకువులు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బయట టెంపరేచర్ మామూలు సీలింగ్ కాదండి ఇది, మామూలు సీలింగ్ అయితే చాలా తక్కువగా అయిపోద్ది. నిజంగా అండి, ఆడపిల్లలు కొడుతున్నారండి స్టిచ్చింగ్, మగపిల్లలు పైన పూడుస్తున్నారండి ఆ షర్ట్ పైభాగం అంతా కూడా. భయంకరమైనటువంటి అలర్జీ అంటే వాళ్ళకైతే చేతిని దురదలు వచ్చేటాలు, చిన్న చిన్న పేపులాగా రావటాలు. అయినా సరే పిల్లలు నిజంగా త్యాగస్తున్నారు అండి. వాళ్ళు నిలబడిపోయారండి, వాళ్ళు చేయటానికి సిద్ధపడిపోయారండి. రాత్రి అంటూ లేదండి, పగలంటూ లేదండి. ఆ దురదకు తట్టుకోలేక వాళ్ళ భర్తలో అన్నదమ్ములు చొక్కాలు అడిగి వేసుకొని మరీ చూస్తున్నారు కదా. వాళ్ళు ఏదో కర్మాగారంలో పనిచేస్తున్న లేడీ కామ్రేడ్స్లాగా ఉన్నారు మీకు. వాళ్ళు పనిచేస్తున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ వర్క్ ఇట్ ఈస్. చాలా అండి అర్ధరాత్రి వరకు. మరి ఇన్ని పనులు అంతకంతకు అభివృద్ధి ప్రారంభించిన నాటి నుండి ఈవేళ వరకు ఈ వచనాన్ని జాగ్రత్తగా వినండి నా పిల్లలందరూ. ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధను, వివేకమును గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొన వలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ మహాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములు పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుకొని చిన్నాము. ఫుల్ స్టాప్. ఎంత పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. కొలసెన్స్కి కానీ ఫిలిపెన్స్కి కానీ ఈ వచనాలు రాస్తూ ఇంత అనుభవం ఉన్నటువంటి నాకు ఏమైనా చేసేద్దాం, ఈ బిల్డింగ్ ఎవరికైనా అద్దెకిద్దాం, వాళ్ళు లేరు, ఎవరూ రాలేదు. ఒక ప్రక్క మీకు ఇచ్చి మీకు అప్పగించాను, ఎవరు దీని గురించి ఎవరు ఏ ప్రయత్నం చేయలేదు. మరేం చేద్దాం? ఏదో కొందరు పిల్లలు బాధపడుతున్నారు. మా డాడీ వృద్ధాప్యంలో ఎందుకు అంత ఆలోచనతో ఉండాలి? మేమున్నాం పిల్లలు, ఇట్స్ వెరీ నైస్ పర్సన్స్ అండి, బహు లిటిల్, ఎక్కువ మంది ఏం కాదు. వేళ్ల మీద లెక్క పెట్టుకునేంతమంది పిల్లలు నిలబడి ఈ వృద్ధాప్యంలో నా దగ్గరకు వచ్చి ఎవరేం చెప్పలేదండి. వృద్ధాప్యంలో మా తండ్రి ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నారు? పిల్లలంగా మనం, కొడుకులుగా మనం ఉండి ఏం చేయాలి అని ఆలోచించే పిల్లలు కూడా ఉన్నారు. ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని అగాధాలు సృష్టించినా నా కొరకు నిలబడే నా పిల్లలపై ఉన్న ఆనందం కొద్దీ నేను వాటన్నిటినీ మర్చిపోతున్నానండి. యాంటీ థింకింగ్స్, యాంటీ వర్డ్స్ అన్ని. ఎందుకంటే మరి చిన్న పిల్లలు మీకు తెలీదు, తెలియనప్పుడు తెలియని మాటలు బైబిల్తో జోడించి మాట్లాడకండి. బైబిల్ ఒక మహావిజ్ఞాన గానే 60 ఏళ్ళుగా మునిగి తేలిన వాడిని బైబిల్లో. మీరు ఎక్కడ వంకర మాటలు మాట్లాడినా నాకు తెలిసిపోద్ది. నేను మీకు వెంటనే చెప్పకపోవచ్చు,
కానీ చెప్పకపోతే మీరు అపరాధంలో కొనసాగుతారు. ఒక పని చేయాలి అంటే, ఒక పని చేసే ముందు ఎంతో అనుభవం కావాలి. మత వలస నిర్మాణం ఎన్నో విఘాతాలు కలిగాయి. ఆయన తండ్రిగా నేను నిలబడ్డాను, నా పిల్లలందరినీ నిలబెట్టాను. అది తండ్రి చేయవలసిన పని. పిల్లల్ని నిలబెట్టరు, నేను నిలబెట్టుకోవాలి నా పిల్లల్ని. నిజంగా అండి, ఈరోజు నా పిల్లలు గొయ్యులు తవ్విన దగ్గర నుంచి నిర్మాణానికి, కాలమ్స్ వేసినప్పటి నుంచి నిర్మాణానికి, ఐరన్ పిల్లర్స్ నిలబెట్టినప్పటి నుంచి నిర్మాణానికి నా పిల్లలు పడిన కష్టం వర్ణనాతీతం. వాళ్ళ కష్టానికి నేను ఇంకా డబ్బు వేయలేదండి. 2 కోట్లు అనుకున్నారా మీరు? వాళ్ళ కష్టానికి నేను ఇంకా డబ్బు వేయలేదు. ఇప్పుడు ఈ పిల్లల కష్టానికి ఎవరికి? టైలరింగ్ చేస్తున్న పిల్లలకు కానీ, రాకువలు ఇస్తున్న పిల్లలకు కానీ, సున్నాలు ఇస్తున్న పిల్లలకు కానీ, డిస్టెంపర్లో పెయింట్స్ ఇస్తున్న పిల్లలకు కానీ నేను ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదండి. తండ్రి పక్షాన నిలబడిన వీరులండి వాళ్ళంతా. డాడీ మీరు కూర్చోండి, మేము చేస్తాం. ఓకే. ఇలాంటి కష్టాల్లో కూడా దేవుడు నాకు ఎంతో ఆనందాన్ని, మేమున్నామని చెప్పే నా పిల్లల్ని నిలబెట్టినందుకు అన్నీ మర్చిపోతున్నాను. మేమున్నాము అన్న నా పిల్లలందరి మాటను నేను విన్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. అలాగే నేను ఇమ్మని ఎవరికి? ఇదేంటి 2 కోట్లతో కడతాను, మీరు అందరూ డబ్బులు ఇవ్వండి అని నేనేమని అడుగుతున్నాను ఎప్పుడైనా మిమ్మల్ని? నేను అడగనండి. నా పిల్లలు ఇస్తారు, నా పిల్లలు ఇస్తారని. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనండి. ఇస్సాకు వలనైనది అబ్రహాముకి ఎలా సంతానమైందో, వాగ్దానం వలనైన నా పిల్లలు ఉన్నారు. వాళ్ళే నాకు ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నారు. బాబెల్ని జాగ్రత్త, ఇజ్బెలది ప్రపంచాన్ని తారుమారు చేసింది ప్రారంభం నుంచి. గాడ్ బ్లెస్ యూ.